సాగరంలో వంతెన నిర్మాణం కథ గురించి మీరందరూ వినే ఉంటారు. శ్రీరాముడి సేనకి ఎన్నెన్నో ప్రణాళికలు వేసి ఏడు సముద్రాలు దాటి లంక మీద దాడి చేయాలి. నిర్మాణకారులు నీళ్లు ఆకాశ సహాయంతో వంతెన కట్టే ఉపాయం ఆలోచించారు. కానీ ఇప్పుడు వంతెనని కట్టడం ఎలా? సముద్రం ఎంతో లోతైనది. అక్కడ ఎన్నో రాళ్లు వేస్తే మనం దాటగలిగేంత స్థానం సముద్రం నుంచి పొందగలం. అప్పుడు ఆలోచన చేసిందే ఈ కార్యం. రాయి మీద రాముడి నామం రాశారు. అప్పుడు ఈ రాళ్లు సాగరంలో తేలటం మొదలుపెట్టాయి. అలా వారు లంకకు చేరారు. ఇప్పుడు కొందరంటారు ఇది రాముడు పేరుకున్న మహిమ అని, కొందరంటారు ఇది నారాయణుడి చమత్కారం అని. కానీ కాదు, ఇది రాముడి యొక్క గుణం, అతని వ్యక్తిత్వం యొక్క మహత్యం. రాముడే ఈ కార్యానికి ప్రాతినిధ్యం వహించాడు. అందుకే సాగరంలో రాళ్లు కూడా తేలటం మొదలుపెట్టాయి. అదేవిధంగా ఎక్కడైతే మనం ఉండమో అక్కడ మన గుణం ప్రాతినిధ్యాన్ని వహించాలి. ఆ విధంగా మనం మన పేరు యొక్క శక్తిని మనమే స్వయంగా ఏర్పరచుకుంటాం. మన పనుల చేత, మన గుణాల చేత. ఇప్పుడు ఎంపిక మీదే. మీ పేరు వల్ల ఎవరైనా అభివృద్ధి చెందుతారా, లేక మీరు చేసే చెడు కార్యాలు దుష్కర్మల వల్ల మునిగిపోతారా అన్నది. మంచిగా ఎంపిక చేసుకోండి. రాధాకృష్ణ.